హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ అవిలాస్ బై రాజీ. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్గా మనము బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో అన్నం ఉందనుకో ఫ్రెండ్స్, మనం అన్నీ ఇలా చూపిద్ది, ఇంకా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. సింపుల్గాను తొందరగా అయిపోయిద్ది, టేస్టీగా ఉండిద్ది. క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్టు, కరివేపాకు, కొత్తిమీర, మిల్మేకరు, వీటితోనే మనం చేసుకున్నాం. సింపుల్గా బాగుండిద్ది, టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మనం పోయి ఆన్ చేసుకున్నాం, ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. మనము వంట చేసుకునే దాన్ని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను దీంతో వచ్చేసరికి 3 వేసుకుంటున్నాను, 3 గంటలు. పాపకు బిర్యానీ తినాలనిపిస్తుంది అంత, అందుకని సరేలేమ్మా నేను ఇలా చేస్తాను మిల్ మేకర్తో అని చెప్పానని వేడివేడిగా తినొచ్చు అంటే సరే మమ్మీ అనింది. సరే నేను ఎలా చేస్తున్నాను అని, ఇంకా ఎట్లాగని చేస్తున్నా కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఇది చూసి ట్రై చేసి ఎలా ఉందో ఏంటి అనేది మా కమెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు మేము చేసుకున్నాము, అప్పుడు వీడియో అనేది చేయలేదు, ఇప్పుడు బాగుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మేము వీడియో తీద్దామని చెప్పి, అంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసాము బాగుంది అందుకని మళ్ళీ చేస్తున్నాం. ఆయిల్ అనేది కాలింది. నేను మిల్ మేకర్ అనేది సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేగించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము, తర్వాత వచ్చేసరికి సాల్ట్ కొంచెం కొంచెమే, ఇప్పుడు కొంచెం కారము, ఒకసారి ఇలా కలిపెట్టుకుందాం. అదిగో అందులో నుంచి అవద్దు, అది వేడి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఓన్లీ రైస్, ఉట్టి రైస్ ఉన్నప్పుడు కూడా ఏదైనా డిఫరెంట్గా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాంటి కొత్త కొత్తగా అయితే ట్రై చేస్తూనే ఉంటాను ఎప్పుడు. ఏ మమ్మీ? అవును, ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసుకుందాము. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లోనే ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం. హైలో పెట్టు. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేది వేసుకుందాము.
నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. ఇంకా ఒక దానమ్మట ఒకటి ఇట్లా కలబెట్టుకుంటూ వేసుకుంటే సరిపోయింది. క్యాబేజీ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీ తగ్గట్టు మీరు వేసుకోండి. క్యారెట్ కూడా వేసేసాయి. మా కరివేపాకు మాత్రం భలే స్మెల్ వస్తుందమ్మీ, అమ్మటి స్మెల్. చెట్టు ఆకు ఫ్రెష్ ఆకండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. వాటి ఆల్రెడీ ఇందాక అందులో వేసాం కాబట్టి కొంచెం చూసేసుకోండి. సాల్ట్ మాత్రం ఎక్కువైందంటే అస్సలు తినలేం ఫ్రెండ్స్. సో కొంచెం చూసి మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ అసలు చూసి వేసుకోండి. ఇంకా అందులోనే కొంచెం పసుపు కారం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాక పసుపు కారం అన్ని వేసుకోవాలి. అంటే దీంట్లో కొంచెం ఈటి వరకు తగ్గట్టు వేసాము మనము, ఉప్పును కారము అల్లం వెల్లుల్లి పేస్ట్. జస్ట్ ఒక 2-3 మినిట్స్ చాలు అంతే. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకొని చేయండి, అలాగే గంట పెట్టి కొట్టండి. అలా చేయటం వల్ల మన వీడియోస్ పెట్టగానే మీకు ఏమంటే నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట, మీరు చూడగలుగుతారు. చూడగలుగుతారు ఫ్రెండ్స్. మీ మన సబ్స్క్రైబర్లకు కానీ చూసే వాళ్ళకు కానీ థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇంకా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము. ఎవరో ఒకరు మాత్రము పైన చీరలో మూట కట్టి పెట్టారు అన్నారు కదా, ఒక చున్నీలో మేము అవి ఏం చేసామంటే ఏం లేదు ఫ్రెండ్స్. అది కూడా నేను రేపు, ఇవాళ సాటర్డే కదా, రేపు సండే, రేపు దాన్ని చూపిస్తాను నేను. ఎవరో ఒకరు అడిగారనమాట పైన మూట ఏంటండి అది ఒకసారి చూపించండి అని అన్నారు. అది నేను రేపు సండే రేపు అది చూపిస్తాను. ఒకరు అడిగారు మమ్మీ, చూసా కామెంట్ చేశారు. కామెంట్ చేశారనమాట ఏంటంటే అది ఫ్రై అయి ఉంది చూడు, అందులో కొంచెం కారమను అది వేసేసే సరిపోతుంది. ఒకరు అడిగారనమాట, కామెంట్ పెట్టారు, అది మూట కట్టారు చీరలో ఏంటి చూపించండి అని. రేపు సండే టైంతో సహా మెన్షన్ చేశారు అసలుకి. అది చున్నీ అనమాట, చున్నీలో నేను అలా కట్టాను. ఏం కట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో. రేపు సండే కదా, ఇది ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే సాయంత్రం అనమాట. అది సండే, రేపు వీడియో చేస్తాను, అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా మన వీడియోని చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కొంచెం వేసాను కదా, లైట్గా వేస్తా. లైట్గానా? అంటే సరిపోదు కదా, వద్దు అల్లం పేస్ట్ ఎక్కువ వద్దంటుంది ఫ్రెండ్స్. దీంట్లో వేసాను కదా, ఇంకా అన్నంలో ఏమొద్దంటుంది. జస్ట్ ఇప్పుడు అందులో కొంచెం కారం అను కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా పర్వాలేదు, మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు కారము ఇప్పుడు పసుపు కొంచెం ఎక్కువ ఏమేయటం లేదు. అండ్ అలాగే కొంచెం కారం
ఆల్రెడీ నేను 3 పచ్చిమిర్చి వేసాను దీంట్లో వేసాను కాబట్టి సో కొంచెం స్పైసీగానే ఉంటుంది. మీ స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం ఎగస్ట్రా వేసుకోండి, అవసరం లేదు నార్మల్గా కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఒకసారి ఇలా అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. టమాటా సాస్ అండి. ఇదిగో మా ఇప్పుడు వీటిలో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి మంట అనేది తగ్గించుకొని మంట తగ్గి ఘాటు వస్తుంది మంట తగ్గించుకొని చిల్లీ సాస్ అండ్ అలాగే సోయా సాస్ సారీ ఫ్రెండ్స్ అలాగే సోయా సాస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం. మరీ ఎక్కువ వేసుకోకండి, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అసలుకి. కొంచెం ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్, టమాటా సాస్, వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మాకు వెనిగర్ లేదు అందుకని మేము వెనిగర్ అనేది వేసుకోవటం లేదు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఇందాక మనం ఒకసారి ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ వచ్చేసరికి ఏమంటారు మా తెలుగులో ఇవి మిల్ మేకర్ వచ్చేసరికి ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిల్ మేకర్ వేసేసుకొని ఒకసారి ఇలా కలపెట్టుకొని ఇందులో వచ్చేసరికి ఇంకా ఇప్పుడు రైస్ అనేది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంత రుచికరమైన ఎమ్మీ ఎమ్మీ అయితే రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చెయ్యి కాలుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్. ఎప్పుడు ఇంట్లో ఎప్పుడైనా డిఫరెంట్గా చేసుకొని తినాలనిపించినప్పుడైతే ఇలాగ ఇంట్లో వచ్చేసరికి ఏయో ఒకటి ఉంటాయి, ఎగ్స్ అయినా కానీ ఇలాగ సోయా చంక్స్ కానీ నూడిల్స్ కానీ ఇలా ఏయో ఒకటి ఉంటాయి. నిన్న నూడిల్స్ చేసింది అంతే ఇంత సూపర్ అంటే సూపర్. ఈసారి చేసి పెడతాలే, బాగా చేసింది. నేను నిద్రపోయినసరికి స్ట్రీట్ స్టైల్లో వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈసారి అయితే ఖచ్చితంగా అయితే చేసి పెడతాను. అసలు బాగా చేసింది ఫ్రెండ్స్, కానీ ఈ వీడియో తీయలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాము. చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంక ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఇంట్లో అయితే చేసేసుకొని తినేయచ్చు. రెడీ అయిపోయింది, కలర్ఫుల్గా ఉంది కదా మనం ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. బాగుంది, నాకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది మా ఇలాంటి కొత్త కొత్తగా రెసిపీస్ అన్నీ చేసుకొని తింటాం. ఎవరు చేస్తారు అసలుకి ఇలా, మన నాన్న ఎవరైనా చేస్తారా? నాకు ఏదైనా డిఫరెంట్గా చేసుకొని తినాలని చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా, ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయటమే అంతే కదా మమ్మీ. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ట్రై చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అని చెప్పేసి అనుకోవద్దు, ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. నువ్వే ట్రై చేయి, వంట చేసి నేనే కదా ట్రై చేద్దాం. హౌ ఇస్ ఇట్? ఉప్పు తగ్గిన వేసుకోవచ్చు కానీ ఎక్కువ చేసరికి అంత అన్ని బాగున్నాయి, పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో తోటి మీ ముందులకైతే వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై.